49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినిమాలు తీయడం ఆపకపోతే చంపేస్తా, ఇది ఓ హీరోయిన్ కు వచ్చిన బెదిరింపులు. భయపెట్టింది ఏ రౌడీనో మాఫియానో కాదు, తన సొంత తండ్రి. కన్న తండ్రే తన భవిష్యత్కు అడ్డుపడుతున్నాడని ఆ హీరోయిన్ చెబుతోంది. బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్గా మారింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు, తన తండ్రి ఎందుకు బెదిరిస్తున్నాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చూడచక్కని రూపం, అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఆమె అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. తీసింది ఒకే సినిమా అయినా నటనతో మెస్మరైజ్ చేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అంది అర్థనా బిను. అయితే ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేయలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్ పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తండ్రి తనను సినిమాల్లో నటించకుండా ఆపేయాలని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. అక్రమంగా తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతకాలం క్రితం అర్థనా బిను తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అర్థనా తన చెల్లెలతో కలిసి తన తల్లితో ఉంటుంది. విడాకులు తీసుకున్నప్పటికీ తన తండ్రి తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తాను పనిచేస్తున్న సినిమా సెట్లోకి, తన అమ్మ పనిచేసే కార్యాలయంలోకి వెళ్ళి గొడవ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న మలయాళ సినిమా టీంతో కూడా చెడుగా మాట్లాడినట్లు అర్థనా చెప్పుకొచ్చింది. తన తండ్రి ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేస్తూ అతడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది.